అమ్మా యేసు ప్రభు దగ్గరికి వచ్చావు ఎందుకు వచ్చావమ్మంటే సీసాకి ప్రార్థన చేయించుకుని బాదామానే సీసాకే ఎందుకు వచ్చావు మీడికంటే సీసాకి ప్రార్థన చేయి నేను బావాలా ఆమె ఇక్కడికి వచ్చింది ఎందుకంటే సీసాకి ప్రార్థన చేయి ఆమెకు కాదు సీసాకి కొబ్బరి నూనె ప్యాకెట్కి ప్రార్థన చేయ్యా వెళ్ళాలా వచ్చింది ఎందుకమ్మా నువ్వు ఇంతసేపు ఇంత కష్టపడి కష్టపడి వచ్చావు కదా చీకట్లో అంటే దీనికి ప్రార్థన చేసుకుని పోదామని ఏది అమ్మా నవ్వులు అలవాటు చేసి పెట్టారు బాగా కొబ్బరిని ప్రార్థన కొబ్బరిని ప్రార్థన అలవాటు చేసి పెట్టారు నేను ఒకసారి ఒక ఆమెకి బాగలేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు అన్నయ్య వచ్చి ప్రార్థన చేయాలన్నాను నేను ఇప్పుడు రాలేను బాబు అర్జెంట్కి వెళ్తున్నానని నేను నన్ను ప్రార్థన చేసేమో నువ్వు చేసా ఇచ్చాడు ప్రార్థన చేసి వెళ్ళిపోయా ఇక ఆ తీసుకెళ్ళి రాసుకున్నట్టుంది ఎప్పుడో బాగైంది మొత్తం బాగైంది ఇక ఈ సీస తీసుకొని పోయి మేగొట్టి నట్టింట తగిలిచ్చింది పొద్దున్న లేచిన వెంటనే సీసాకి సీసాకి దండం పెట్టుకోవటం భార్యాభర్తల మధ్యలో కీసులు అటు వచ్చింది అనుకో ఏమండి ఇక్కడ కాదు బయటకు బా ఇక్కడ వద్దు సీసా ఉంది ఇక్కడ బయటకు బా అని బయటకు పోయి కీసులు ఆడుకొని గొడవలు చేసుకొని మళ్ళీ వచ్చేస్తాయి లోపల అది మాత్రం ఏం లేరు సీసాని ఏం లేరు ఒకవేళ పిల్లలు రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు ఇటు పెడితే ఏయ్ సీసా ఇటు పెట్టు కాళ్ళు ఇటు పెట్టు కాళ్ళు సీసా ఏయ్ సీసా కాళ్ళు ఇటు పెడతా అంటే ఆ సీసాను దేవుడు చేసింది ఎవరు తెలుసా ఏసన్న నేను చేసిన పొరపాటు సీసాకి ప్రార్థన చేసేసింది పెద్ద పొరపాటు అయిపోయింది చూడండి విగ్రహాలు ఎన్ని రకాలుగా మారుతున్నాయో అసలు దర్శనం పోయింది సీసా దర్శనం వచ్చింది కొబ్బరి దర్శనం వచ్చింది సీసా ప్రార్థన చేయించుకొని అయ్యా నోట్లో పోసుకోమంటే కడుపులో పోసుకోమంటావా ముక్కలో పోసుకోమన్న మరి ఏం చేయలేదు అది ఏం చెప్పను తలకాయ నొప్పిగా ఉంటుంది నాకు ఇది సీసా ఎన్ని పొట్లు తాగాలి అయ్యా అయ్యా నీ చేత నువ్వే పోయినట్లు చెవిలో పోయి అయ్యా ఇక నాకు ఇదే పని వేరే పని లేదు నాకు అసలు మీరు ఎందుకు వచ్చారా బాబు అంటే సీసా ప్రార్థన పెన్నుకు ప్రార్థన చేయించుకొని పోని వచ్చాం వీడు చదవడు ఈ పిల్లగాని వీడు కానీ చదవడు ఆ సంవత్సరం ఆఖరి పరీక్షలు అసలు పెన్నుకు ప్రార్థన చేయాలి ఆ ఏసన్న గారు నేను ప్రార్థన చేసిన చాలామంది తేలిపోయారు ఆడు చదవడు ఆడు చదవడు పెన్ను ప్రార్థన చేస్తే పాస్ అయిపోతారంట ఏసన్న గారు నల్లెమ్మలు ప్రార్థన చేసేవాడు వీడు సర్వ సంవత్సరం చదవడు పెన్ను ప్రార్థన చేయించుకుంటాడు అర్థం ఉప అర్థం ఉందండి.